బల్దియా ఎన్నికల వేళ రాష్ట్ర భాజపాలోకి ఇతర పార్టీల నేతల చేరికల ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కీలక నేతలను కలిసిన కమలం పార్టీ నేతలు తాజాగా శాసనమండలి మాజీ చైర్మన్ తెరాస నేత స్వామి గౌడ్ను కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డిలు బంజారాహిల్స్లోని ఓ భాజపా కార్యకర్త ఇంట్లో స్వామి గౌడ్ను కలిశారు. రాజకీయ చర్చలు జరిగింది వాస్తవమేనని, త్వరలోనే భేటీ వివరాలు వెల్లడిస్తామని లక్ష్మణ్ తెలిపారు. తాను స్నేహపూర్వకంగానే వారిని కలిసినట్లు స్వామి గౌడ్ చెప్పారు. కాగా గత కొన్నాళ్లుగా తెరాస కార్యక్రమాలకు స్వామి గౌడ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెరాస పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన భాజపా నేతలతో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అట్లాంటి వాతావరణం ఉంటే మీకు తప్పకుండా చెప్తాను, పరిస్థితి ఉంటే చెప్తాను, మీకు చెప్పకుండా ఇది ప్రపోజల్స్ ఏముంది. ఇది ఒక భేటీ, స్నేహపూర్వకమైన భేటీ. రాజకీయాలు చర్చించింది వాస్తవమే. భవిష్యత్తులో ఏదున్నా అన్ని మీకు చెప్పి తెలియజేసే మంచి చేస్తాం. ఓకే.